హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 25/5/2021 హరీష్ అనే మిత్రుడు, రమణ అనే మిత్రుడు, తనుశ్రీ అనే పాప బర్త్డే చేసుకున్నారు. ఇలా ముగ్గురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయండి. సో అయితే గవర్నమెంట్ వాళ్ళు తెలియజేశారు, మధ్యతరగతి, కోవిడ్లో మధ్యతరగతి ఆదాయం కల వారికి ఎటువంటి ప్రత్యక్షమైన పన్నులు ఉండవని చెప్పి తెలియజేశారు. అంటే కోవిడ్ తీసుకున్నమాట ఇది. నెక్స్ట్ అండి, సాల్మియా కార్ పార్కింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది, 5 కార్లు డ్యామేజ్ అయిపోయాయి. నెక్స్ట్, ఇద్దరు ఇల్లీగల్ రెసిడెంట్స్ని అరెస్ట్ చేశారండి. వీళ్ళు ఫేక్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇల్లీగల్ రెసిడెన్స్ అనమాట. వీళ్ళైతే అరెస్ట్ చేశారు అధికారులు, సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అందుకే చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు షేర్ చేయొద్దు అని చెప్పి. జాతి మతాలు సంబంధించినవి కానీ, ఆ పోలీసుల వ్యవస్థ సంబంధించింది కానీ, రాజకీయ వ్యవస్థ సంబంధించినవి కానీ, రాచరిక పరిపాలన కోసం కానీ పోస్టులు చేయకూడదు. సో మనం అజనబీలు, మనకు సంబంధం లేదు. ఓకే, మనం ఉద్యోగం చేసాము, సంపాదించుకున్నాము, డబ్బులు ఇంటికి పంపించాము, అంతవరకు ఉంటేనే బెటర్. ఆ దేశ సంబంధించిన ఈ పర్సనల్ విషయాల్లో మనం పోస్టులు పెట్టకూడదు. సోషల్ మీడియాలో కానీ, టిక్టాక్లో కానీ మాట్లాడకూడదు. సో ఎందుకంటే ప్రతి దేశం యొక్క గవర్నమెంట్ వేరు వేరుగా ఉంటాయి కాబట్టి. మన ఇండియాలో రూల్స్ వేరు, గల్ఫ్ దేశాల్లో రూల్స్ వేరు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, అప్రూవ్ చేసిన కువైత్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ వేయించుకున్నా సరే, కువైట్ వచ్చిన క్వారంటైన్లో ఉండవలసిందే. పీసీఆర్ కూడా తప్పనిసరి, 72 అవర్స్ ముందు చేసుకున్న పీసీఆర్ ఇది కూడా తప్పనిసరి చెప్పి కేబినెట్ వారు తెలియజేశారు. నెక్స్ట్, 3786 మెడిసిన్స్ యొక్క ప్రైజ్ని తగ్గించారంటే ఇప్పుడు కువైట్లో. నెక్స్ట్, సూన్ కువైట్లో 2 మిలియన్ డోసులకి రీచ్ కాబోతుంది మనకి కువైట్. నెక్స్ట్, గత 24 గంటల్లో 1,119 కేసులు నమోదయ్యాయండి. 294,693 మొత్తం కేసులు, 1,016 మంది రికవర్ అయ్యారు. 280,940 మొత్తం రికవరీస్ అండి. 2 మరణాలు సంభవించాయి. 1,703 మొత్తం మరణాలు అండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీకి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే జవజత్ వారు తెలియజేశారు, ఇప్పుడు హబ్సర్ ద్వారా ఎగ్జిట్ రీఎంట్రీ ఫైనల్ ఎగ్జిట్ ఇష్యూ చేస్తున్నారండి. నెక్స్ట్ అండి, జవజత్ను క్వశ్చన్ అడిగారండి, వ్యాక్సిన్ వేయించుకుని ఆరు రోజుల తర్వాత మేము విదేశీ ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అయితే ఇది కేవలం సిటిజన్స్ కోసమే సమాధానం ఇచ్చారండి. అంటే సౌదీ వారి కోసం 2 డోసులు వేయించుకుని 14 రోజుల తర్వాత ట్రావెల్ చేయొచ్చు. సో సింగిల్ డోస్ వేయించుకున్న తర్వాత కూడా 14 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయొచ్చు. అయితే డొమెస్టిక్ ట్రావెల్కి ఎటువంటి అనుమతి, ఎటువంటి వ్యాక్సినేషన్ ప్రాబ్లం లేదు, ట్రావెల్ చేసి తెలిసారు. అయితే అజనబీస్ నార్మల్గా వ్యాక్సిన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా వెళ్ళిపోతున్నారు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో నెక్స్ట్ అండి, ఇమ్యూనిజేషన్ ఈజ్ మస్ట్ అని చెప్పి మళ్ళీ ఆర్టికల్ వచ్చింది. ఇమ్యూనిజేషన్ అంటే ఇది 1 ఆగస్టు నుండి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకున్న మాత్రమే కొన్ని కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లో వెళ్ళగలరు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళగలరు, వర్క్షాప్లు వెళ్ళగా అని చెప్పి చెప్పాను కదా. సో ఇమ్యూనిజేషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి ఆర్టికల్ వచ్చిందండి. తర్వాత ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ వారు తెలియజేశారు, ఒక ఎంప్లాయ్ 1 సంవత్సరానికి 720 గంటలు మాత్రమే ఓవర్ టైం చేయాలి. ఇంతకు మించి చేస్తే కనుక ఎంప్లాయర్కి ఫైన్ వేస్తారు, 10,000 రియల్లు. సో ఇది ఒక సౌదీ లేబర్ లా 107 ప్రకారం ఇది ఒక చట్టం అండి. నెక్స్ట్, స్కిల్డ్ వర్కర్స్కి ప్రొఫెషనల్ ఇన్స్పెక్షన్ జరుగుతుందంటండి. నెక్స్ట్ అండి, వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఇప్పుడు డిజైన్ చేశారు ఆల్రెడీ. దీని ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఎవరైతే ఇప్పుడు సౌదీ వెళ్తారో అటువంటి వారు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, లింక్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క వ్యాక్సినేషన్ వివరాలన్నీ పొందుపరచాలంటండి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, 49,000 సౌదీ ఫ్యామిలీస్కి లబ్ధి చేకూరింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో సబ్సిడీ ఇస్తారు కదా, సబ్సిడీ వల్ల. సో కేసులు నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ర్యాపిడ్ పీసీఆర్ టెస్టులకి చేయడానికి ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు దుబాయ్ ఎయిర్పోర్ట్లు. అంటే ఈ టెస్ట్ కేవలం 4 లేదా 3 గంటల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారంటండి. సో తర్వాత సేఫ్టీ గైడ్లైన్స్ పాటించని 26 సెలూన్స్ను మూసివేశారు. సో వీళ్ళు ఎటువంటి సేఫ్టీ గైడ్లైన్స్ పాటించట్లేదు, వీళ్ళు మూసివేశారు అధికారులు. తర్వాత పిల్లలకి ఏళ్ళు ఫైజర్ వ్యాక్సిన్ వేస్తున్నారండి. సో దుబాయ్ గ్లోబల్ విలేజ్ మనం జరిగింది కదా, ఈ గ్లోబల్ విలేజ్కి దగ్గర 4.5 మిలియన్ మంది అటెండ్ అయ్యారంట. సో ఈ అమ్మాయి చూసారా, ఈ అమ్మాయి ఫిలిపీన్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి 2 లక్షల దిరమ్స్ గెలుచుకుందంటండి. అందుకే అంటారు గల్ఫ్ వెళ్ళేటప్పుడు కొంచెం అదృష్టాన్ని కూడా తీసుకెళ్లాలంటారు.
అదే చాలామంది పాస్ అంతేనండి, గల్ఫ్ వెళ్తూ వెళ్తూ కొంచెం అదృష్టం కూడా తీసుకెళ్లాలంటారు అందుకోసమే. తర్వాత ఒక గాయపడిన ఒక మైగ్రేట్ పక్షిని అధికారులు కాపాడారండి. సో ఒక దిరం వచ్చి ₹19.93గా ఉంది. షార్జాలో చాలామంది ఈ ఫైన్లు బారి పడుతున్నారండి, సోషల్ డిస్టెన్స్ పాటించక మాస్కులు పెట్టుకోక చాలామంది మన తెలుగు మిత్రులు ఫైన్లు పడ్డాయి షార్జాలు. సో జాగ్రత్త, టేక్ కేర్. సో 1,400 కేసులు నమోదయ్యాయి, 551,430 మొత్తం కేసులు అండి. 1,374 మంది రికవర్ అయ్యారు, 531,459 మొత్తం కేసులు. సో 3 మరణాలు సంభవించాయి, 1,642 మొత్తం మరణాలండి 7. ఇదండి యుఎస్ సంగతి. ఓకే, నెక్స్ట్ అండి ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్లో కాదు, ఇట్లా ఈరోజు ప్రపంచ తేనెటీగల డే అంటండి. తేనెటీగలు ఇదేంటి ఎప్పుడు వినలేదు నేను. ప్రపంచ తేనెటీగల డే అంట మే 20వ తారీఖున ఓమన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తర్వాత అండి, హెలికాప్టరు పైలట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వీటికి మెయింటెనెన్స్ మెకానిక్స్ కావాలంటండి. అల్సర్కే ఏవియేషన్లో జాబ్స్ ఉన్నాయంట. సో జూన్లో మరో 2 లక్షల డోసులు సుల్తనేట్కు రానున్నాయి. రాయల్ హాస్పిటల్ వారు ఇప్పటికీ వైద్య సేవలు అందిస్తున్నారు కంటిన్యూగా. నెక్స్ట్ అండి, ఫైజర్ మోడర్నా వ్యాక్సిన్ B1617 వేరియంట్ ఈ కరోనా కూడా పనిచేస్తుందంట అండి. ఎన్ని వేరియంట్లు ఉన్నాయో ఈ దిక్కుమాలిన కరోనా. తర్వాత అండి, ది యూరోపియన్ యూనియన్ వారు ఓమన్కి సలహా ఇచ్చారండి. అదేంటంటే, ఓమన్ దేశంలో ఫుల్లీ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత పౌరులకి ఈ బయట వారికి అందరికీ ఫుల్లీగా వ్యాక్సినేషన్ వేసిన తర్వాతే బోర్డర్స్ ఓపెన్ చేయమని చెప్పి. సో వాళ్ళు సలహా ఇచ్చారు, మరి ఇలా పాటిస్తారో తెలియదు కానీ. తర్వాత అండి, ఓమన్ హెల్త్ మినిస్టర్ వారు చైనా అంబాసిడర్తో భేటీ అయ్యారు. ఓమన్ ఫారెన్ మినిస్టర్ వారు సౌదీ అంబాసిడర్తో ఫోన్లో సంభాషించారండి. సో భీమవరం పచ్చలు కావాలి మీకు, డిస్ప్లే అవుతున్న మెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 802 కేసులు నమోదయ్యాయి, 775 మంది రికవర్ అయ్యారు, 11 మరణాలు, 2239 మొత్తం మరణాలండి ఓమన్లో. ఓకే అండి, ఇదండి ఓమన్ సంగతి. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే, కోవిడ్ రూల్స్ను ఉల్లంఘించిన హోటల్ సీజ్ చేశారండి. అయితే దగ్గర ఒక్కొక్క హోటల్కి వచ్చి రెండు వేల బీడీల నుండి ఫైన్ వేశారు. దగ్గర దగ్గర అండి 10 హోటల్కి వేశారు, 34,000 బీడీలు ఫైన్ వేస్తున్నట్టు క్రిమినల్ కోర్టు తెలియజేసింది. సో బివేర్ యాప్ ద్వారా అసలు ఈ హోటల్ వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, హోటల్లోకి ప్రవేశించే ముందు బివేర్ యాప్ ద్వారా చెక్ చేయలేదు వీళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకున్నారా లేదని చెప్పి చెక్ చేయలేదు. నెక్స్ట్ అండి, బాడీ యొక్క టెంపరేచర్ కూడా చెక్ చేయకుండా హోటల్లో ఎంటర్ చేయించారు, అందువల్ల వీళ్ళకి ఫైన్ వేశారు. సో నెక్స్ట్, నిన్న హైయెస్ట్ కేసులు నమోదయ్యాయండి. గత 24 గంటల్లో 2,354 కేసులు, మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయి అధికారులు తెలియజేస్తున్నారు. అందరూ తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ పాటించాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నారండి. కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఒక వ్యక్తి మాస్కులు ప్యాకేజీలను దగ్గర దగ్గర 80,000 బిడీలు విలువ గల గంజాయి తీసుకొచ్చారండి. గంజాయి మాస్కులు ప్యాకెట్లో ప్యాక్ చేసుకొచ్చి. సో ఇంకో విషయం ఏంటంటే, ఆ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వరకు కంప్లైంట్ వెళ్ళిందండి. ఫోన్ చేస్తే అంబులెన్స్ టైంకి రావట్లేదు, డిలే అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ వెళ్ళింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఈ అంబులెన్స్ పైన ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకు డిలే అవుతుందని చెప్పి. సార్ నెక్స్ట్ అండి, ఒక యంగ్ బెహ్రెయిన్ టీము కాఫీ షాప్ ఓపెన్ చేశారు. సో తర్వాత అండి, కారు పార్క్ చేసిన కారు నుండి వస్తువులు దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఒక ఇండియన్ వ్యక్తిపై దగ్గర 80,000 బిడీలు విలువ గల బంగారం దొంగతనం చేశాడు అని చెప్పి కేసు నమోదైంది. 197 మంది క్రిటికల్ పొజిషన్లు ఉన్నారు బెహ్రెయిన్లో. 2,354 కేసులు పెరిగిపోతున్నాయి, మళ్ళీ 1,535 మంది రికవర్ అయ్యారు, 8 మరణాలు సంభవించండి బెహ్రెయిన్లో. సో ఇదండి బెహ్రెయిన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే, ఖతర్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అరబిక్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ తప్పనిసరి చేశారు. మషన్షుడ్గా ప్రైవేట్ స్కూల్స్లో అరబిక్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి తెలియజేశారండి. ఇందులో 3 సబ్జెక్టులు ఉంటాయి, 3 సబ్జెక్టులు మషన్షుడ్గా మెయింటైన్ చేయాలి ప్రైవేట్ స్కూల్స్లో కూడా. సో తర్వాత అండి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు సొసైటీని కరోనా నుండి కాపాడారు. దగ్గర 300 మంది ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎప్పుడు గస్తీ ఉండి ప్రజలను బయట రాకుండా అప్రమత్తం చేసి కాపాడాలంటండి. సో నెక్స్ట్ అండి, ఖతర్ నుండి ఇప్పుడు యునాన్ ఎవరైతే వెళ్తారో అటువంటి వాళ్ళకి క్వారంటైన్ ఉండదంట. సో తర్వాత ఖతర్ యొక్క యూనివర్సిటీ త్వరలో ఓపెన్ కూడా కాబోతుంది. ఎందుకంటే ఖతర్లో వ్యాక్సినేషన్ పెరిగింది, కేసులు డ్రాప్ అవుతున్నాయి కనుక ఖతర్ యూనివర్సిటీ కూడా త్వరలో ఓపెన్ చేస్తారంటండి. అల్వక్రా చేపల మార్కెట్లో వేలంపాట్లో చేపల యొక్క ప్రైస్ బాగా తగ్గిపోయిందంట. సో 590 మందిపై కేసులు పెట్టారు వీళ్ళు.
మాస్కులు, సోషల్ డిస్టెన్స్, కారులు ఎక్కువ మంది కూర్చోవడం, ఈ ఎత్తరాజ్ యాపి లేకపోవడం, ఇలాంటి రకరకాల కారణాల చేత. సో లా నెంబర్ 17 ప్రకారం, లా నెంబర్ అంటే ఖత్తర్ యొక్క ఈ లా ఉంటుంది కదండి, లా నెంబర్ 17 ప్రకారం ఎంతపైన కేసులు పెట్టారు. సో ఖత్తర్ బిల్డింగ్ని, ఈ గాజాలో ఇజ్రాయెల్ చేసిన అటాక్లో ఖత్తర్ బిల్డింగ్ని కూల్చివేశారు కదా, ఖత్తర్ బిల్డింగ్ని కూల్చివేయడం ఏమాత్రం సరైంది కాదు, విదేశీ బిల్డింగ్ రాకెట్తో లేపేసి కూల్చడం సరైంది కాదని చెప్పి, ఇది సరైంది కాదని చెప్పి తుర్కీ అంబాసిడర్ గారు తెలియజేశారు. సో కంపెనీ వెహికల్స్ ఎక్కువ రోజులు, కొన్ని కంపెనీ వెహికల్స్ ఒక్కచోట పార్క్ చేసి పెడతారు సార్, ఇలాగ పార్క్ చేసిన కొన్ని కంపెనీ వెహికల్స్ని సీజ్ చేశారండి అధికారులు. దగ్గర దగ్గర 5,000 నుండి 3,000 వరకు ఫైన్ వేశారు. సో కేసులు మీరు నేను డిస్ప్లే చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టారండి ఈరోజు. బడ్జెట్ వివరాలు నేను ఫేస్బుక్ పేజ్లో పెడతాను, చాలా ఉందండి. దేనికోసం ఏ పథకాల కోసం ఎన్ని కోట్లు కేటాయించారు ఇది చెప్తే చాలా చాలా టైం పట్టద్ది. సో తర్వాత అండి, ఇప్పుడు ఇండియాలో ఒక్కో ప్రమాదం వచ్చిందండి, బ్లాక్ ఫంగస్ అంటండి. బ్లాక్ ఫంగస్ వస్తుందంట ఈ కరోనా వ్యాధి సోకిన వారికి. మహారాష్ట్రలో ఒకే రోజు 1500 కేసులు నమోదయ్యాయంటండి ఈ బ్లాక్ ఫంగస్ కేసులు. ఇది ఒక కొత్త రోగం వచ్చి పడ్డది. సో జాగ్రత్తకుండా మిత్రులారా, కోవిడ్ బారిన పడొద్దని చెప్పండి. ఇండియాలో ఉన్న మీ వాళ్ళందరికీ, ఫ్యామిలీకి తెలియచేయండి. ఎందుకంటే కోవిడ్ బారిన పడిన తర్వాత ఎంత ఇబ్బంది పడాలి అంత కాదండి. హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి ససేమీరా అంటున్నారు. సో వేల కొలది, లక్షల కొలది ప్యాకేజీలు కోవిడ్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, 2 రోజులకే 180,000 ప్యాకేజ్. సో మరి ఇంత దారుణంగా ఉందండి. నేను ఎప్పుడు చెప్పుకొని హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి. తర్వాత డిమెట్ అకౌంటు నేను ఓపెన్ చేయించి నా గ్రూప్లో యాడ్ చేస్తున్నాను అండి చాలామందిని. ఎవరికైనా షేర్ మార్కెట్ డిమెట్ అకౌంట్ కావాలంటే డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో నా గ్రూప్లో సీనియర్ అనాలిసిస్, మన TU5 ఛానల్లో వచ్చే కుటుంబర గారి పర్సనల్ రికమెండేషన్స్ నా గ్రూప్లో పెడతానండి. ఎందుకంటే నా గ్రూప్లో నన్ను నమ్మి డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యారు, మస్ట్ అండ్ షుడ్గా డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు లాస్ అవ్వకూడదు. ఈ ఉద్దేశంతోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో TU5 ఛానల్ కుటుంబంలో వచ్చే రికమెండేషన్ నా గ్రూప్లో పెడుతున్నానండి. సో డిమెట్ అకౌంట్ కావాల్సిన వాళ్ళు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, నా గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.